ప్రశాంతంగా ఎంత సంవత్సరాలు రావడం చెప్తారు ఇష్టం ఎంత సంతోషం
ఎవరైనా సవాళ్ళు తప్పించు సవాళ్ళు ఓరు పాప నాటి పోతున్నారేమో పాప ఉండిపోతాయేమో ఇక్కడ నైట్ లోకి వచ్చిందంటే మాత్రం ఓరకనే టేపరింగ్ శరీరంతో మాత్రం శరీరం మాత్రం ఒకటో రెండో మూడో ఐదు పది నిమిషాలు అయినా సరే మన ఎడలు అది మాత్రం పనిచేయాలంటే మంత్రాన్ని వినాలి ఏది ఉచ్చరించినా సరే మరి మరి భోజనం పూజ చేస్తాం స్కూల్ సగం మంది సెల్ ఫోన్స్ లో బయటికి వెళ్ళిట్టు ఉంటారు వాళ్ళు వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా కూర్చుని వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అంటే కూడా సెల్ ఫోన్స్ మాట్లాడదలుచుకున్నప్పుడు వాళ్ళు రాకుండా ఉంటే కూర్చుని నేను చాలా మంది రిక్వెస్ట్ చేస్తాను అయితే అడ్జస్ట్ నేనే పడేసి వచ్చాను మా క్లాస్ చెప్పుకుని ఇక్కడ సెల్ ఫోన్ పెట్టుకున్నాను అనమాట కొందరు అంటే దేని మీద శ్రద్ధ ఉంటుందని దాన్ని తీసుకుంది దేవుని దగ్గర గురువు దగ్గర కూర్చుని ఉండేటప్పుడు పూజ చేస్తుండేటప్పుడు దానికంత ఇంపార్టెంట్ మీ సెల్ ఫోన్ అనిపించిన అక్కడ రాక్కర్లేదు మంచి దగ్గర నిష్కర్షగా మాట్లాడుకున్నాం కూడా ఉపదేశం చేస్తుండే ఏం చేస్తారు గురువు ఉపదేశం చేస్తున్నప్పుడు వాడికి డిస్ట్రాక్షన్ చెప్పారు ఒకసారి 7 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక జన్మ వెయిట్ చేయాల్సి వస్తుంది విషయం చెప్తూ ఉండగా మధ్యలో డిస్ట్రాక్షన్ నుంచి అక్కడికి చూసి ఇటు చూసిన తర్వాత వారికి కొడుకైనా సరే చెప్పాలి అక్కడ కట్టే సో మంత్రం కానీ ఉపదేశం కానీ చేసినప్పుడు మధ్యలో ఇంకో మనిషి వెళ్తూ ఉండగా సాగు జంతువైనా మనిషి వెళ్తున్నా సరే ఉపదేశం బడికే అంతవరకే తప్ప అంతకన్నా ఎక్కువ అర్హత లేదని లెక్క అలాగే మనం చేసే మంత్రాలు 98% డిస్ట్రీ చేస్తాను గతశాస్త్రం చదువుతారు వచ్చి ఒక్కరికైనా అర్థం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేది ప్రణవచ్చు వాటి వరకు అన్నీ నేను శ్రీసూక్తం మొత్తం అర్థం చెప్పాను పురుష సూక్తం లేదా సమస్త పుస్తకాలు రాసిన పురుష సూక్తానికి అర్థం ఏది నడవ పూజలు వీటిని వాటిలోని అర్థం తెలిస్తే మంచిది ఒకవేళ తెలియకపోతే అర్థం కొన్ని మంత్రాలకి అర్థం స్వరం చదువుతుండేటప్పుడు అర్థం తెలియకపోవచ్చు తప్పే కానీ ఆ మంత్రం చదువుతున్నంతసేపు వింటూ ఉండేసేపు ఆ మంత్రం ఎడల ధ్యానం కలిగి ఒక ఇక్కడ ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు ఓంకారాన్ని నేసరగా ఉచ్చరించడం అంటే పదాలు విన్న ముచ్చట చేస్తూ ఎక్కడ అని అడిగారు కూర్చుంటే కూర్చో లేకపోతే బయటికి మధ్యలో తర్వాత చాలా డిస్టర్బెన్స్ నాకు ఉంటుంది అందరికీ ఓంకారాన్ని ముచ్చని చూసినప్పుడు ఏం చేయాలి వినాలి వింటున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుందో వినాలి అసలు బాగా యోగ సాధనలో కానీ పరాకాష్ట చెందినటువంటి వారు వాళ్ళు మాట్లాడుతుండే మాటనే ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది చూస్తారు అవతల వాళ్ళు వస్తుండేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారని చూస్తారు స్వస్తిదేవి ఉపాసన మొట్టమొదటి ఉపాసన అయితే ఇస్తారు భగవాదిని ఉపాసన ఏంటంటే బ్రహ్మయత్రమైన మాత్రం భగవత భగవాది స్వాహ అనేటువంటి వాయుశ్వేట ఈ మంత్రం ధ్యానం చేసినటువంటి వాడికి ఫస్ట్ నియమం ఏంటంటే అమ్మవారు ఆ మాత్రం వాక్కు కానీ ఎదురుగా వచ్చి పంపుతారు ప్రపంచంలో కోట్ల మంది ఉంటారు అంతేకాదు మీ దగ్గరికి వచ్చి కూడా ఎందుకు మాట్లాడతారు మీ దగ్గరగా వచ్చినటువంటి వాడే వచ్చినటువంటి మాటను ఎప్పుడైతే భగవంతుని యొక్క మాటగా వాక్కుగా లేకపోతే సంస్కృతి యొక్క వాతావరణం తీసుకుంటాం తీసుకోవడం మొదలుపెట్టి ధ్యానం చేస్తున్న కొలది మీకు ఏది కావాలంటే ఎదురుబడినా చెప్పిస్తారు
ఇదిగా ఉన్నట్టుండో, నీకు ఏం కావాల్సిన మైండ్లో నీకు ఏదైనా క్వశ్చన్ అంటే వాళ్ళు మాట్లాడి ఎవరో వస్తాయి జీవించాలి ఎఫెక్ట్ పొందదని చెప్పిస్తారు. కృష్ణశాస్త్రం వల్ల శుభ శాస్త్రం వల్ల చెప్తారు మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏమంటే, నా ఏదో సినిమా హాల్ కడదాం అనుకుంటున్నానండి, మొత్తం బాగుంటుందా లేదా అని కూడా చూపిస్తాను. ఆ బయట ఒక ఆవిడ తగలబడుతుంది జాగ్రత్త అన్నారు అంటుంది, బీజ్ తెచ్చుకుంటూ ఉంటుంది ఆవిడ. అంటే వీడు సినిమా హాల్ చేస్తే ఎప్పుడవుతుందో తగలబడుతుందని చెప్తాడు. అంశ పైన విశ్వరూపుడు అని చెప్పుకుని ఆమె చూసారన్న వృత్రాసుర వాతావరణం. అలాగా పై నుంచి ఆన్సర్ వస్తుంది, ఇంకా బాగా మనం ఎదిగిన తర్వాత ఎక్కువగా మనం ఉండేటటువంటి మంచి ఆన్సర్ వస్తుంది. మమ్మల్ని సాధన చేసేటటువంటి వారు పలా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఏం చేయాలి అడుగుతారు, ఏముండదు ఏం చేయాలని అడుగుతుంటారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు. సో కాంపిటీషన్ చేయమైన సుపస్క్రమంలో ఉంటాయి. ఒక గురువుని కానీ సాధన బాగా పరాకర్షించిన వాడు చూడాలంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఏమంటారు, గురువు ఏ క్షణం ఆ క్షణం అనేది ప్రోగ్రామ్ ఇస్తారు. ఏది ఏదో కూర్చుంటాడు పుస్తకం చదువుకుంటాడు జమ చేసుకుంటాడు. ఎదురుగా ఉన్నవాడిని ఏం చేయాలి ఆన్సర్ చెప్తారు, క్వశ్చన్ ఆన్సర్ ఎదురుగానే ఉంటాడు. ఇప్పుడు లయ యోగం అనుకోండి, అవతల వాడి మాటనే మీ మాటనే ఉపయోగిస్తుంది. చాలాసార్లు చెప్తూ ఉంటాం మనం మాట్లాడే మాటలో పొద్దు నుంచి ఇప్పటివరకు మాట్లాడిన మాట ఎప్పుడు చెప్తుంటారు. మీకు వైట్ పేపర్ ఇస్తే ఎంతమంది ఒక్క అక్షరం కూడా వాళ్ళు కూడా లైక్ లైబ్రరీ దొరకొస్తుంటారు వైట్ పేపర్స్ ఇస్తాను. పొద్దున్న లేచిన నుంచి ఇప్పటివరకు ఏమిటి మాట్లాడారు ప్రయత్నించాడు. మోస్ట్ ఆఫ్ ఇట్ గుర్తుంటాం. అంటే ఏమైంది, వీ స్పీక్ వితౌట్ అవర్ ఓన్ ఇంటెన్షన్. అన్నప్పుడు మీ ఉంద శక్తులన్నీ కూడా చెప్తారు, ఎనర్జీ ఫ్లోస్ టు థాట్. సో వాక్లోకి వచ్చేసరికి ఇంకా స్పెసిఫిక్ ఎనర్జీ అందరికీ ప్రోత్సహించాలి. ఒక్క మాట వేస్ట్ కానీ చేస్తే జీవితం నన్ను ఇకానమీ దెబ్బతిన స్థితిలో పెట్టాలి. చూసారు లయ యోగం అంటే చాలా సింపుల్ అయినటువంటి ఓంకారాన్ని ఉచ్చరించి ఓ నేసరగా ఈ క్లోజ్ హిస్ ఐసెస్ అండ్ బిగిన్ టు అచర్ ద సీక్రెట్ వర్డ్ ఇన్ ఎ లో టూన్ యాజ్ ఎ ప్రొలాంగ్డ్ అండ్ నేసల్ సౌండ్ ఇట్ ఈస్ మోర్ క్లోజ్డ్. హి ట్యూన్స్ హిస్ మైండ్ విత్ హిస్ వాయిస్ అండ్ ట్రైస్ టు లొకేట్ ద సోర్స్ ఆఫ్ హిస్ వాయిస్ మంట. ఎక్కడి నుంచి వస్తున్నారు అక్కడ వెతికితే పరబ్రహ్మ దగ్గరికి మీరు చెప్పేది మీ గురువు దగ్గర మీరు చేయబడి ఇంకా మీ దైవం దగ్గర మీరు చేయబడి కొంచెం చేయాలి. త్రిసంఖ్య అంటారు, పొద్దున్న 6 గంటలకి మధ్యాహ్నం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి. ఎక్కువసార్లు మరి భయపడి కానీ 3 సార్లు పతంజలి యోగంలో ఉండేటువంటి జాతర ప్రకారం అయితే 9 సార్లు నష్టాలు చేసుకుంటాం. ఒకసారి ప్రయాణం చేసుకోవచ్చు. సిద్ధాసనం కంఫర్టబుల్ చేయడం కూడా కూర్చోవచ్చు, లేకపోతే మీ సీట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే అసలు మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ ఏం చేయాలంటే మీకు అనుకుంటే కింద కూర్చోబెట్టి కింద కూర్చోవచ్చు. దేవుని గదిలో మఠనష్టం కూర్చోలేదు పద్మాసనం అంటారు. మఠం వేసుకుంటే మఠాధిపతి, పీట వేసుకుంటే పీఠాధిపతి. ఒక పీట మీద మఠం వేసుకుని కూర్చుంటే కాన్సన్ట్రేషన్ కానీ మీకు అక్కడ అలవాటు ఉంటే చూసుకుంటారు కింద కూర్చుంటే. ఈ ఆసనాలు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. పూజ మీద కూర్చుంటే కొన్ని వస్తాయి, లేకపోతే లేడీ జరం మీద కూర్చుంటే కొన్ని వస్తాయి. శక్తులు ఏదో రాస్తారు, పుస్తకాలు వాళ్ళతో రాస్తారు. బాగుందా ముందు భక్తి ఉండాలి.
దేని మీద చూసినా భాష్యం ఏమని వారు మీ సారం మొదలుపెట్టేస్తే వృద్ధిని సవాళ్ళు వీడియో పూజిస్తే కానీ సారం గర్భం మీద కూర్చోవచ్చు, సైడ్ కూర్చోలో కూర్చోవచ్చు, కంఫర్టబుల్గా ఉండే సీట్లో కూర్చోవచ్చు. ఓంకారాన్ని చేస్తూ అది ఎక్కడి నుంచి మీ శ్వాసలో వచ్చింది, మీ దగ్గర మీ లోపల ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారో చూడమన్నాడు. డైరెక్ట్లీ టు ద థ్రో సెంటర్ అండ్ ఎటైన్స్ ద లెవెల్ ఆఫ్ లొకేటింగ్ ద సోర్స్ ఇస్ కూడా డిస్టెన్స్ టు ద హార్ట్ సెంటర్. ఈ లొకేట్ ద సోర్స్ అంటే నియర్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ద డిస్టింక్ పార్ట్ is called the point of the soul on the left breast. ఉచ్చరిస్తుండగా అహంకారాన్ని చూస్తూ వింటూ ఉండగా మూలాధారం నుంచి మీ ప్రజ్ఞ అంటే మూలాధారం ఉంటుంది, పుట్టుకుంటుంది ఉంటుంది, మా ప్రజ్ఞ అంతా కూడా మూడు లోకాలు కింద నిలబోతూ ఉంటుంది. అంచేది ఏం చేస్తారు, కొండలు లేనటువంటి ముఖం మూలాధారం మూడు చుట్టల చుట్టూ పడుకుని తలపైకి కూర్చుంటాం. ఎక్కడ ఉంటాం, ఫిజికల్ ప్లేన్ అని ఉంటాం, మెంటల్ ప్లేన్ అని ఉంటాం, ఫ్యాషనల్ ప్లేన్ అని ఉంటాం. మూడు లోకంలో తెలుగు లోకంలోనే ఉంటాం కదా, నేను కరెక్టే కదా ఉంటాం, తెలుగు కూడా ఉంటాం. ఎప్పుడైతే ఓంకారాన్ని వచ్చి నుంచి పిలుస్తామో అదే వెన్నుముక ద్వారా థ్రోట్ సెంటర్ తెలిచేసాం. కంపల్సరిగా ఉచ్చరించేటువంటి వాక్కు థ్రోట్ సెంటర్ ద్వారా థ్రోట్ ద్వారా వస్తుంది కాబట్టి థ్రోట్ సెంటర్ దగ్గర వస్తుంది. థ్రోట్ సెంటర్ నిర్మాణ సంస్కృతం విశుద్ధి ఎందుగా పేరు వచ్చింది, అక్కడ కానీ ఓంకారాన్ని ఉచ్చరించి కానీ వెంట మొదలు పెడితే సంస్థ వస్తుంది. మూలాధారం ఫిజికల్ ప్లేన్, మణిపూర్ కమలం జలము, స్వాదిష్టాలము అగ్ని, హృదయమనందు వాయువు, విశుద్ధి ఎందు ఆకాశము ఉంటాయి. మనం దక్కించిపోతాం ఇక్కడ ఉంటాయి. ఏదైనా సరే ఆకాశం శుద్ధి చెందుతాం, శుద్ధి చెందకూడదు అయిపోతాం. అనేక వాసనలు భూమి మీద వస్తాయి, ఆకాశం రిజిస్ట్రేషన్ తెలుసుకుంటాయి. భూమి ఆకాశంలోంచి పుట్టి ఆకాశంలోకి వెళ్తాడు, సూర్యుడు ఆకాశంలోంచి పుట్టి ఆకాశంలోకి వెళ్తాడు. సమస్తమును శుద్ధి చేయగలిగేటువంటి గుణం ఆకాశం అని ఈ ఆకాశము గుణకం అనేటటువంటి ఆకాశాన్ని మనం ఎప్పుడు చూడాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్ద స్పర్శ రూప రస గంధములన్నీ ఉంటాయి. ఆకాశములకు వెళ్ళాలంటే మనం శబ్దం అనేటువంటి దాన్ని ఆధారం తీసుకోవాలి. ఈ శబ్దం అనేటటువంటి దాన్ని ఆధారం తీసుకుని పరబ్రహ్మం అనేటువంటి నుంచి వచ్చినటువంటి చిత్రముల బ్రహ్మ ఉచ్చరిస్తాడు. ఉచ్చరిస్తాడన్నది ఇందులో చెప్పబడతారు. కమ్ అనేటటువంటి బీజాక్షరంతో బ్రహ్మ ఒకసారి కానీ ఈ సృష్టి అంతా వస్తుంది. ఓంకారం నారాయణ దేవికి తీసుకెళ్తాం. ఇచ్చేది ఏమవుతుందంటే అని ఎటైన్స్ ద లెవెల్ ఆఫ్ లొకేటింగ్ ద సోర్స్ ఈస్ కొండ డిసెన్స్ ఉంది హార్ట్ సెంటర్. ఉచ్చరించగానే థ్రోట్ సెంటర్ వెళ్తుంది. ఎక్కడి నుంచి ఉచ్చరిస్తున్నాం అని అనగానే మనం రోజు ప్రాక్టీస్ చేయండి తెలుసుకోవాలి. హృదయం అనేది ఉంటుంది మెల్లగా ఈ శుశుద్ధి దగ్గరికి వెళ్ళినటువంటిది ఏదైతే మన కాన్షియస్నెస్ మెల్లగా హృదయం ఉండే గుండెకాయ హృదయం ఉండాలి జాగ్రత్తగా ఉన్నాయి. గుండెకాయ వేరు, హృదయం వేరు. హృదయం ఉన్న చోట గుండెకాయ చూస్తూ ఉంటుంది. హృదయం అంటే అంటే ఏదైనా దగ్గరగా ఉండేవాడు బాలకాలం ఉంటే కొంచెం లోపం కదులుతుంది. దాన్ని నారాయణ యొక్క స్థానం అంటారు. సుమారుగా మనం ఉండే మనం ఉండే గుండెకి కింద భాగం ఉన్నాము ఉంటుంది. తెలుసుకుంటాం ఉచ్చరిస్తుండగా మామూలుగా హృదయం ఉన్నప్పుడు కొంచెం దెబ్బతగినప్పుడు అక్కడ హృదయం లేదు గుండెకాయ లేదు. హృత్యం అంటే ఇదిగో ఇక్కడ నేను అర్థం, హృదయం అంటే అన్నదానికి అర్థం హృత్యం. అలాగే అర్థం ఏంటంటే ఇదిగో ఇక్కడ, ఇది ఎక్కడ, ఎక్కడి నుంచి అయితే ఓంకారం ఉచ్చరిస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము
ప్రవేశించిన హృదయం అని తెలుసు. మామూలుగా ఏం చేస్తారు, హృదయాన్ని గుడికైన ఒకటి అంటారు తెలియదు, అది సుమారుగా ఈ మైండ్ ఎక్కడ ఉంటుంది, తెలుస్తుంది మెంటల్ హైయర్ బ్రెయిన్ ఉంటుంది కాబట్టి ఫిజికల్ బ్రెయిన్ అవ్వాలి. ఎప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఎదుగుతుండగా, ఈ లొకేట్స్ ది సోర్స్ సమ్వేర్ నియర్ ది లోయర్ ఎండ్ ఆఫ్ ఫిజికల్ ఫిజికల్ కాబట్టి మన గుడికైకి కింద భాగం మీద ఉంటుంది. యూజువల్గా దీన్ని ఏమంటారు, దీన్ని ద పాయింట్ ఆఫ్ సో ఆన్ ఈస్ లెఫ్ట్ బ్రెస్ట్ అని పేరుతో పిలుస్తారు. రిచువల్స్ ఉంటాయి, ఎంట్రో డెఫరెంటీస్ ఫ్రీనెస్ అని ఫస్ట్ రేట్ చెప్పారు. ఫస్ట్ దానికి ఏమంటారు, ఏఎఫ్ అని పిలుస్తారు, ఎంట్రో డెఫరెంటీస్. గురువు వచ్చినప్పుడు ఖచ్చితం వాడి హృదయం మీద పెట్టి లోపలికి రాణిస్తారు. కేబుల్తో ఉన్నప్పటి సోర్లోకి పెట్టి మొట్టమొదటి ఇచ్చేకలకు లోపలికి తీసుకొస్తారు శిష్యులు. ఇక్కడ ముందుకు వెళ్తే కూర్చోంటుంది, వెనక్కి వెళ్ళిన కూర్చోంటుంది, అలాగే తీసుకొస్తారు శిష్యం కళకి కథలకి. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి సింబల్ దాన్ని ది పాయింట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ది ఆన్ హిస్ లెఫ్ట్ బ్రెస్ట్. బై దిస్ టైమ్ హీ గెయిన్స్ మాస్టర్ ఓవర్ హిస్ మైండ్. హీ మెడిటేట్స్ దట్ ఎ పాయింట్ విత్ ఎ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ కలర్ ఆరెంజ్ అండ్ రైట్ గ్రీన్ బ్లాక్ ఇది చేస్తూ ఉండగా, కొన్నాళ్ళు సాధన చేస్తూ ఉండగా, సాధన సిద్ధి పొందుతూ ఉండగా, ఒక గ్రీన్ సర్క్యులర్ డిస్క్ మధ్యలోని ఒక ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటి ఒక స్పాట్ ధ్యానం మనకు కనిపిస్తుంది. ఆరెంజ్ గ్రీన్ పైకి వస్తున్నది అనే ధ్యానం మనకు కనిపిస్తూ ఉంటే మనం సాధన ఎందుకు చక్కగా వెళ్తున్నామని లెక్క. ఓంకారాన్ని చేస్తుండగా, ఎక్కడో చూస్తుండగా కలర్స్ కనిపిస్తాయి. ఎప్పుడు ఓంకారాన్ని చేయించినా సరే సాధన చేస్తుండేప్పుడు మాస్టర్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిలో ధ్యానం నందు కూర్చోగా కలర్స్ కనిపిస్తాయి. ఎల్లో, ఆరెంజ్, బ్లూ, ఈ కలర్స్ అన్ని కూడా సుభమైనటువంటి కలర్స్. ఇంకా సూర్యోదయం నందు ఉండేటువంటి కలర్స్, సూర్యాస్తమం నందు ఉండేటువంటి కలర్స్, సుభమైనటువంటి కలర్స్. ఎక్కువగా ఈ కలర్స్ మనకి ధ్యానం నందు కనిపిస్తాయి. ఈ లయ యోగం సాధన చేసేటప్పుడు ఆరెంజ్గా ఉండేటువంటి ఒక డిస్క్ లాంటిది కనిపిస్తుంది. వినిపిస్తున్నారంటే సాధన కరెక్ట్ అయినటువంటి మార్గం వెళ్తున్నారని. హీ స్టాప్స్ హిస్ వోకల్ అటెన్స్ అండ్ బిగిన్స్ టు అటర్ ద వర్డ్ మెంటలీ. కొనగాం భౌతికంగా మనం చేయగలం ఓంకారం చేస్తూ చేయగా, ఓంకారాన్ని ఉచ్చరించగా ఉచ్చరించగా ఎక్కడున్నా సరే ఎక్కడ కూర్చున్నా సరే ఓంకారాన్ని మానసిక స్థితిలో దాన్ని ఉచ్చరించడం అనేటటువంటి స్థితి వైపు వస్తుంది సార్. ఎవరైతే ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది, ఆరెంజ్ అనే కలర్ ఏం చేస్తుంది, బంధముల నుండి మనకి పైకి తీసుకెళ్ళేటువంటి కలర్ ఆరెంజ్ అని చెప్పారు. ఈ సన్యాసి అయినటువంటి వాడు ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. కషాయం తీసుకునేటటువంటి వాడు సమస్తమైన బంధం నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చేటువంటి వాడు మాత్రమే కషాయం కూడా తీసుకునే కాదు. ఒకవేళ కషాయంగా వేసుకుంటే ఈ బంధాల నుంచి బయటకు వస్తుంది. అమ్మవారి బుద్ధిలో రెండుగా వేస్తాం, అది లేని కషాయం. కషాయం దీక్షంగా తీసినటువంటి సన్యాసులందరూ కూడా ఆ రంగు కనిపించేటప్పుడు ఏమవుతుంది, మనస్సు పైలోకంలో లయమవడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఓకలుగా ఓంకారం మనకి చేయగలరు. చేయకలేకపోతే ఎక్కడికి వచ్చినా సరే ఓంకారాలు మానసిక లోకంలో ఉచ్చరించగలిగేటువంటి విజయం వస్తుంది. ఎలా పడుతుంది, సాధన చేస్తుంది. ఇవాళ చేస్తే రేపు వచ్చేసుకుని మాత్రం అనుకోక సర్వీస్ మినిమం స్టార్ట్ చేస్తే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాం. మనకి ఇటర్నిటీ ఈజ్ ఎట్ అవర్ డిస్పెన్స్. ఒకవేళ మూడేళ్ళు చేసిన తర్వాత సరిపోయాం ఏమవుతుంది, అదే సగం చేసిన సార్ సరిపోయాంటే వచ్చే భాగంలో నాలుగేళ్ళు వస్తుంది. రామవర్ష గారికి ఏడేళ్ళుగా ఎన్నేళ్ళు సిద్ధించేస్తుంది, మనకి రాలేదంటే ఆయన పొలం అంతా చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఆయన చిన్న స్థితి మీకు రావాలంటే ఇంకా 50-60 ఏళ్ళు పడుతుంది. ఎక్కడి నుంచి మొదలు ఆపేమో అక్కడి నుంచి ఎంత అయితే అనంతమో అంతవరకు ఆపడుతుంది. విశ్రాంతి సార్ అనంతమం ఎంత తినో అంత ఆపడుతుంది. అలాగే ఎంత సాధన చేసామో ఆ సార్ పనిచేస్తుంది. దాన్ని అనుపగామనీయం అనేటటువంటి దాని గురించి చెప్తారు మనం. రెండు వర్ణాం హరిణీం సువర్ణ రజస్యాం చంద్రాం నిర్మయీం లక్ష్మీం జాతవేదో మా మామ
లక్ష్మీ అనుపదాము. మొట్టమొదట ఈ వేగములంతా పుట్టినటువంటి వాడి కానీ వేగాన్ని పుట్టినటువంటి అగ్నిదేవుడు ఏమని ఉన్నాడు, దాని మీద లక్ష్మీ అని ఆవాహన చేయాలి. ఈ ఆవాహన చేసినటువంటి వాడు ఎంతవైతే లక్ష్మీదేవి చేసి ఉంటారో నేను ఆచరిస్తూ ఉంటాను, ఎంతవరకు ధ్యానం చేస్తుంటాను. ఈ అనపగాను అంటే కూడా వచ్చేటటువంటి ఎవరైతే ఉంటుందో లక్ష్మీదేవి వచ్చే దినం కూడా దీనికి ఎన్నికల కూడా చేయగలుగుతారు. మంచి నెక్స్ట్ పట్టిక వెళ్తాం, చెడు రెండు పట్టిక వెళ్తాం కాబట్టి సాగి అనుకూలంగా చేస్తాం. అది ఆ జనం తగ్గిపోతుంది బాబు. హీ స్టాప్స్ హిస్ వోకల్ అటరెన్స్ అండ్ బిగిన్స్ టు యుటిలైజ్ ద సేక్రెడ్ వర్డ్ మెంటలీ. దిస్ గివ్స్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ రైజింగ్ కొండల్ని టు ద లెవెల్ ఆఫ్ సహస్రహారం. కొండల్ని సహస్రహారమునందు వరకు తీసుకెళ్ళడం అనేటువంటి సాధన అవకాశం ముఖాన్ని చేస్తుండగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు. క్రియా యోగా అనేటటువంటి దాన్ని ఒకటి పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, దానికోసం ఓవర్ చిన్న కింద రోజు క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి ఒకసారి పావుగంటే వస్తుంది, ఒకసారి 1 hour పడుతుంది, 1 hour 2 hours పడుతుంది. క్రియ ఈ మార్గంలో రాజయోగ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి అంత కష్టాలు ఏమవుతుంది. సాధన చేస్తున్న చేస్తుంది ఆటోమేటిక్గా సహస్రాలకు కొండలుగా ఉండేది, కొండలు పైకి. ఇన్ ద ఫైనల్ స్టేజ్ హిమ్సెల్ఫ్ అవుట్ యాజ్ ద సేక్రెడ్ వర్డ్ ఇన్ టు ద సహస్రాలు. అక్కడి నుంచి వాడి వర్క్ ఉంటూ వాడి జ్ఞావాలి కాబట్టి ప్రపంచంలోనికి వాడు భగవంతుని యొక్క ఇన్స్ట్రుమెంట్ కింద వాడి యొక్క వాక్ రావి అర్థమవుతూ వాడి వర్క్ వాడి వాయిస్సు అంతా భగవత్ గురువు ఏదనుకుంటాడో అది ఈ సాజిటేరియస్ అనేది చాలా సులభం. దెన్ హిస్ గురు రీప్లేసెస్ హిమ్ అండ్ గివ్స్ హిస్ ఓన్ అటరెన్స్ ఇన్ సమాధి. లెవెల్ ఇచ్చిన తర్వాత గురు ఏం చేస్తాడు, గురు శిష్యులోకి అంటాడు. తల్లి గర్భమునందు ఎలాగైతే తండ్రి మంది గర్భమునందు పెడతాడో గురు తన యొక్క మాతృ దీక్ష వల్ల మాత్రం వల్ల ఉంకారించాడు శిష్యుని యొక్క అంటాడు. ఎందుకంటే శిష్యుడు గురువు తయారు చేయడం శిష్యుడు వీటికి స్పెషల్ ఎగ్జిస్టెన్స్ అంటూ కాకుండా ఇట్లా పరమ గురువు కానీ పుట్టి ఒకవేళ శిష్యుగా ఉండి మన జీవితంలో కానీ ఉండి వాటితో పాటు సహచర్యం కానివ్వండి తన శిష్యుడిగా తీసుకున్న తర్వాత శిష్యుడి మనస్సులో ఏమిటి అవుతుందో కూడా తెలుస్తుంది నిరంతరం. తెలుసుకోగా ఏం చేస్తాను, నువ్వు వచ్చేస్తా ఇచ్చేస్తా జాస్ అందుకోవాలని సజెస్ట్ చేస్తా. కొన్నాళ్ళు అయిన తర్వాత చీకటి ఏడే కొంటుంది, ఏడేలే అయిన తర్వాత వీడు తప్పు చేయడం కోసం కాదు. గురువు తన మనసుని నిరంతరము చూస్తున్నాడు అనేటువంటి ఎప్పుడైతే మొట్టమొదటి భయం వేస్తుంది, తర్వాత ధైర్యం వేస్తుంది, ఆ తర్వాత వీడి దించే ఏమవుతుంది ఏ క్షణానికి ఆ క్షణం గురువు వాడిని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, వాడి మైండ్లోకి వస్తూ ఉంటాడు, ఆలోచన ప్రయత్నిస్తాడు. చెప్పి సీనియర్ ప్లేస్ చేసినప్పుడు ఏమిటి చేయాలి, మాస్టర్ గారు ఏదైతే మన ద్వారా అనుకుంటున్నారో ఆ ఆలోచన మనలో వచ్చినాక ఆ పనులు మనం చేయగలరు. దై విల్ బి డన్ ఫాదర్ నాట్ మైండ్ అంటే జీసస్ క్రైస్ట్ హైయెస్ట్ మెడిటేషన్ దై బైబిల్ అని చెప్తూ బైబిల్ చాలా బాగుంటుంది. న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఒకసారి సర్వ సంగతి స్వాతి శిష్యుడు ద్వారా మనం వర్క్ చేయడం
అల్టిమేట్ శిష్యుడు పైకి నేర్చుకోగలిగినటువంటి అధ్యయనం కలిగింది అని చెప్పారు. గురు సామాన్యాలు ఒక చాలా మనది కొంచెం ఫలితం ఉండదు. తర్వాత భగవద్గీత ప్రసంగ యోగ సూత్రంలో చెప్పబడిన యోగాభ్యాసం చేసుకుంటా వీళ్ళు చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు. గురువు పరమప్రాయం ఏదైతే చేస్తాడో శిష్యుడు కూడా చేస్తాడు. వాక్య కంప్లీట్ ద డిసైపుల్ ఇస్ ఆల్రెడీ ఇన్ ద సూపర్ కాస్మిక్ ప్లేన్ ది కాన్స్టలేషన్ ఆఫ్ ఈగల్ యాక్టివైజ్ లొకేటెడ్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ సాగిటేరియస్ ఈస్ దేర్ఫోర్ కాల్డ్ ద వర్ల్డ్ సంప విచ్ డైరెక్ట్లీ సోర్స్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద సన్ అండ్ గెట్ ఇట్ సెల్ఫ్ బై సంపత్తి ఈస్ ద బ్రదర్ ఆఫ్ జటాయు ఇన్ రామాయణ. జటాయు గివ్స్ వేర్ అబౌట్స్ ఆఫ్ సీత ఇన్ రామ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ సాగిటేరియస్ ఈస్ ది టెయిల్ ఆఫ్ ది ఈగల్ ద ఫేస్ ఆఫ్ ద సన్ ది సాయి ది చెవిని ఈస్ ద ఫేస్ ఆఫ్ ది బర్డ్. మొత్తం జాతకంలో జీవి అనేటటువంటి గురుత్మంతుని యొక్క ముఖము ధనుస్సు ఆయన తోక ఈ రెండు పక్కల ఉండే మిగతా సైన్స్ అది కూడా రెండు పక్కల రెండు రకాలు. జటాయు సంపత్తి జటాయు అంటే ఎంత దూరం చూడగలండి రావణాసుడు ఉన్న చోటికి కూర్చుని మహేంద్రి దగ్గర కూర్చుని అందరూ ప్రపంచంగా చూస్తాడు. కానీ కృష్ణుడు గద్దలకి గద్దలకి పైన గరుడు పక్షుల వాడికి పైన కట్టడం తిరుగుతుంటాయి కదా కింద చిన్న కోడికలు కానీ తిరుగుతున్నాడు ఏం తీసుకుంటాడు కింద చూడకపోవాలి. మనకు ఎక్కడో కనిపిస్తుంది ఈ ఇంటి బొమ్మ వరకు కనిపిస్తుంది మహా అయితే వీధి చివరి వరకు అంటే ఇక్కడ మీకు నాకు ఏం మ్యాటర్ డిఫరెన్స్ అయితే ఇది వెళ్ళినారు మీరు ఊరు మహా అయితే ఊరు చివరి వరకు చూస్తారే మేమైతే ఇండియా చివరి వరకు చూస్తాం. మీ ప్లాన్ ఏమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు 35 రిటైర్మెంట్ 35 రిటైర్మెంటే ఇదైతే వరకు రిటైర్మెంట్ తీసుకున్న సార్ వరకు ఉంటుంది మీ ప్లాన్ అంటారు అది ఓన్లీ 15,000 ఉంటుంది. టైం ఎక్స్పెండ్ అంటే దాని అర్థం ఇక్కడ వెళ్ళో ఇక్కడ వెళ్ళకు నైన్ అవుట్ డేస్ మీకు వస్తారు ఈ సీనియర్ మనకు 100 డేస్ మూడు వేల అయిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ సాధన మనం చేయడం మొదలు పెడతాం సంస్కారం మనం ఎప్పుడైతే మనం వెళ్ళడం మొదలు పెడతాం సూర్యుడు డైరెక్ట్గా విభజించగలిగేటువంటి స్టేజ్లో ఉంటాం సంపత్ అనేటువంటి అక్కడ జటాయువి రెండు వీక్స్ రెండు కలిపి అంటే ఏంటి జగర్లేని స్థితిలోకి వచ్చేస్తున్నారు. అంటే ఏంటి మనస్సుతో మనం అక్కర్లేని రెండు ఆలోచన చేసేయకపోలేదు అయితే రెండు రోజులు అది అదే షాడో ఫాలోస్ వచ్చేసి మంచి చెడు మీ కనుక మీ ఛాయ్ కింద వస్తున్నారు స్టాండ్లీ ఎలా క్యాబ్ నేను నన్ను సేవ రెండు గంటలు సేవ అంటే నీ ఆత్మ వైపు ఎప్పుడైతే నువ్వు ప్రయత్నించడం మొదలు పెడతావు అది నీకు షేడే మొదలు నీ మనసులో ఆలోచనలు చేస్తున్నంతసేపు ఆలోచనలు కూడా మనకి షేడ వస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం ఈ సంపద ఉపాసన చేస్తున్నాం సూర్యుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి సమర్థం sign as this is a double sign it represents by an arch whose lower body is the horse shooting riding and a horse racing are covered by this sign. This is for guidance of the ordinary man. The return of the world savior at the end of the present age will be in the form of an arch riding on the horseback. This is according to Quranic prophecy and also the prophecy of Book of Revelations. Like the Book of Revelation of Solomon, the process of the Holy Creation.
కనుక గుర్రము ముందు విల్లు అమ్ములు ఎక్కువ మనిషి కలిగినటువంటి ఒక బొమ్మ దీనికి సేవ చేస్తే క్రమబద్ధమైన చింతాలని అంటారు. ఒకప్పుడు భూమి మీద ఇటువంటి మనుషులు చేయకుండా శంకాసనం ఉండే నార్నియా అని ఒక రష్యన్ ఫోక్లో దాన్ని సినిమా కనిపిస్తారు. నాణ్యా వన్ నాణ్యా టూ ఏవో ఒక ఉంటాయి. అందులో సెంటర్స్ సంబంధించి అందులో ఉన్నవన్నీ కూడా సృష్టి ముందు జరుగుతుండే రహస్యం గణంలో ఉంటాయి. రష్యన్ ఫోక్లో కంట్రవర్సీ అంది ఎనీ ఫోక్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ మైట్ హావ్ హ్యాపెన్డ్ ఆన్ దిస్ ఇయర్ ఆదరు సౌకర్యం కాపీ సిగరెట్లు మనం కాకి పూసుకోవాల్సి ఏవైతే మనం చెప్పుకుంటాం అమ్మమ్మ తన నాన్నమ్మలో మనకి ఏవే కథలు చెప్తారో ఈ కథలన్నీ కూడా ఒక్కసారి ఈ భూమి మీద జరిగి ఉంటాయి. కాకపోతే చెప్తాను ఏం తెలక కనిపించాడు చెప్పేటువంటి స్టోరీస్ అన్నీ కూడా ఎక్కడ ఒకప్పుడు భూమి మీద జరిగి ఉంటాయి. అలాగా సెల్సియస్ సెంటర్స్ మామూలుగా అస్ట్రాలజీలో మనం ఏం చెప్తాం ఫస్ట్ హాఫ్ అంటే కూడా ఆర్చర్ సెకండ్ హాఫ్ కూడా అంటే సెల్సియస్లో ఫస్ట్ హాఫ్లో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా షూటింగ్ గన్నులు వీటన్నింటికి బాగా బాధ్యతగా ఉంటాయి వాళ్ళు ఆటలాడే వాళ్ళు. సెకండ్ హాఫ్ అంతా కూడా గుర్రములు గాడిదలు చిరాకీలు పెట్టుకుంటాయి గుర్ర పంచాయతీ సెల్సియస్లో కాక ఏమిటంటే గురములకు సంబంధించింది ఏదైనా సరే శాస్త్రీయ చోటు పెట్టుకుని సంబంధించు గురము నాడ పెడతాం నల్లటి గురం యొక్క నాడ ఏంటి చూసుకుంటే సోమం ఈ లాగా గుర్రపు తోకం తోక చిన్నపిల్లలు శాస్త్రీయ చేతికి టైం మీద సలాహించు కాక చిన్నపిల్లలు గుట్టలు బాగోలేకపోతే బాగా సిగ్గుపోతుండేవాళ్ళు గుర్రం మీద తీసుకెళ్ళి సరిస్థానం చేయాలి. గుర్రం నీరు వైకల్ కోర్స్ ఏదైతే ఉందో ఆ వైకల్ కోర్స్ ట్రాన్స్పోర్టైజ్ సిక్కినటువంటి వాళ్ళు అంత రావడం వాళ్ళు పదవి యోగసూత్రంలో సిద్ధులని వచ్చి తర్వాత రాసుకో చెప్తారు బాగా వీక్గా ఉన్నట్లు లేనప్పుడు ఏం చేయాలి ఏనుగు నుంచి ధ్యానం చేసుకున్నాను ఏనుగు ఏదైతే ధ్యానం చేయడం మనకి శిష్యంగా రావడం ధ్యానం చేయండి బాగా వీక్గా ఉంది డబ్బుగా ఉన్నది అనుకోండి కుంపు సినిమాలు ఉంటాయి కదా కుంపు ఉంటుంది చూసి జాకీ ఛాన్ రెండు వాళ్ళు ఉంటారు కదా చూసినా చూస్తే ఎనర్జీ మనకు ఫ్లో అవుతుంది అలా నిజంగా చూసినా కుట్టుకోవడం ఎంత మర్యాద చూసే వరకు వస్తున్నారు. అలాగే గుర్రం నాకు మాత్రం ఎక్కి కొద్దిసేపు కానీ తిరిగితే మాత్రం ఎక్కువ శ్వాస అందులో శాస్త్రీయ గుర్రం గుర్రాలు ఇంట్లో ఉండే మా చిన్న గుర్రాలు తెలియదు అంటే గుర్రాలు చెప్తాను ఆ రోజు ఇప్పుడు కారు ఉన్నట్టుగా ఆ రోజు చెప్తా ఉండేది ఈ వెహికల్ కింద వెహికల్ పెట్టరు ఇంకో తెలుసా గుర్రం యొక్క లెజ్జ ఏదైతే ఉంటుందో అది కానీ ఈ సెప్టిక్ ట్యాంక్లో కలిగి వేసేస్తే మొత్తం గుర్రం అంత వెంటికి చాలామంది ఆవులు ఎంతైతే పవిత్రమైతే ఉంటుందో దీనికి యాసిడ్ తీసుకునేసి అంత కాపుస్తారు కదా ఈ విషయం అంత బాగాలేదనుకోండి అన్నీ దాంట్లో బయట ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్ తీసుకుని ఉండేటువంటి వాళ్ళకి గొడవలు దీనికి సంబంధించిన రోగాలు వేసిస్తాయి అసలు వైటల్ రెండు జంతువులు వైటల్గా ఉండేటువంటి జంతువులు అంటే ఒకటి పాము నలభం అనుభవం చేత నలభం
గుణం ఏంటంటే టోటల్గా బాడీ అంతా కూడా 24 గంటలు ప్రయాణిస్తుంది. అంచేతే భయదం లేదు, ప్రాణం చెప్పబడిన ప్రాణం గుర్రం చెప్తారు. గుర్రం ఇక్కడ కుట్టుకున్నాం ఈ గుర్రం తెలియదు చిన్నప్పుడు ఆ పాట ఒకటి కనిపిస్తుంది. ఆ చుట్టూ ఉండేటటువంటి ఒక ఈచ్ పార్ట్ మాకు అదొకటే కలిసి మన కబట్టి మన జన్మ కబట్టి ఎక్కడ ఉంటుంది ఇలా ప్రతి ఈచ్లోనే రేపుతుంది గుర్రం అలాగే నవ్వబడతారు. ప్రతి ఇంచులో పెడుతుంది కరెంట్ డో అని కైచి అని రెండు విజయాలు చీనీస్ విజయ కదా వాళ్ళు ఏం చెప్తారని ప్రాక్టీస్ నుంచి తీసుకున్నారు. ప్రజలు ధ్యానం కూర్చునేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్లో ధ్యానంలో కూర్చుని ప్రతి అణువు బయట ఉండేటువంటి దాంట్లో మీరు ఉండేట్టుగా ధ్యానం చేస్తారు. మనం చాలాసార్లు చెవిలో ఉన్నాం, ముక్కులో ఉన్నాం, నోరులో ఉన్నాం, చెవిలో ఉన్నాం. అక్కడ పిన్ను కూర్చుకుంటే అక్కడ ఇందులో ఉంటాం, ముందు కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే అక్కడ ఉంటాం. లేదంటే బడిలో నడుస్తుంటేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది కూర్చొని ఉండవు రెండు ముందుంది. అంటే వాడు నడుస్తుండేటప్పుడు సమస్తం చుట్టూ ఉండేటంత వైరాగ్యంలో వైకల్యంలో ఉండేటట్టు డెమోన్స్ట్రేషన్స్ వెయిట్ చేశాను నేను బ్లాక్ పట్టి సెంత్ ప్రతి అనుభవం ఉండొచ్చు. చాలా అనుభవం మనదేమో మనం ఉన్నాం, మన మాటేను మనం ఉన్నాం, మన స్వభావం అది తిప్పేటటువంటి సైన్స్ సైన్స్ గురువు యొక్క స్థానం సైన్స్లో పుట్టినప్పుడు ఏ ధ్యానం అయితే మనం చెప్పేటటువంటి ధ్యానం మనం చేయగలం. గురువు ఇప్పుడు చూడడం చాలా అవసరం. గురువు ఇంట్లో సరిపడేటటువంటి లేదా దీనికి సంబంధించిన కూడా ఈ సైన్ సంబంధించిన అంటే ది సైన్ ఇస్ ది థర్డ్ పీరి సైన్ అని చూడాలి. Represent the spiritual fire that comes down from the earth in the form of ash. Lord Indra is set to ride upon it in a circular path to lead the cycles of water. A cloud on upper path and a rain on the lower path. On the right of the సర్జన్య చక్రం అనేటువంటి చక్రం అనేది భగవద్గీత ఎంత రెండో చక్రం మూడో చక్రం భగవద్గీత చెప్పుకున్నాము. దాని గురించి సుమారుగా ప్రజలు కింద నుంచి పైకి వెళ్తే వాటర్స్ పనిచి ఇంట్లోనే వర్షాలు క్రియేట్ చేస్తారు. గ్రీన్ హార్స్ మీద ఇది తిరుగుతుంది. ఈ పద్యముడు అనేది నీళ్ళని పైకి తీసుకెళ్ళడం ప్రతి వర్షం. అలాగే మూలాధారం నుండి శక్తుల్ని పైకి తీసుకెళ్ళడం, పై నుంచి మళ్ళీ కిందకి వర్షం జరగడం జరుగుతుంది. దీని యజ్ఞం అనేది ఆ యజ్ఞం ఎంతసేపు అయితే భూమి మీద ఉంటుందో అంతసేపు భూమి ఉంటుంది. లేకపోతే భూమి మీద మనసు మార్చు వర్షం పడి నీళ్ళు పడుతుంటే గడి గడియం కింద జంతువులు ఆవులు ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. చెట్లు వస్తే పోళ్ళు వస్తాయి. మనుషులు ఈ ఆవు గేదెని ఆవుని కూడా చంపుతున్నారని రోజు కంటే లెక్కన చెప్తున్నారు. సుమారు మిగతా అన్ని పళ్ళు వీళ్ళు పోగొట్టుగా అంటే వాడి వాడి స్టేజ్లు పెట్టుకుంటుంది అంతే. ఇలాంటి జంతువులు వృక్షాలు అన్ని మినరల్స్ అన్ని తీసుకెళ్ళారు కొంచెం ఎన్ని వరపెట్టుకుంటారు దాన్ని పరిచయం చేసే ఎక్కడ లేక మహా యజ్ఞం అనేది దాన్ని యజ్ఞం చేయాలి. నీళ్ళు ఎందుకు వేసిస్తాయి, వాటికి ఏ ప్రయోజనం ఉండదు. గాలికి ఎందుకు వేస్తుంది, గాలికి ఏం ప్రయాణం ఉండదు. సో ఈ దేవతాశక్తులు ఏవైతే వాటి కోసం కాకుండా మిగతా వాళ్ళకి ప్రయత్నం చేసుకుంటారో దాన్ని యజ్ఞం అనేది చేసుకుంటారు. నువ్వు కూడా వెళ్ళా ఏం కూడా యజ్ఞార్థంగా పడుతుంది. యజ్ఞం కాకుండా నువ్వు చేయగలిగినట్టు పని లేదు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి చేయకపోతే పడుకో ఉద్యోగం అనుకోండి, సంక్షేమం అనుకోండి, ఉద్యోగం అంటే ఏం చేస్తుంది, నీ ఉద్యోగం ఏమో ఉండదు. పాస్ అయిన చెప్పాడు చేయాలి.
కస్టమర్స్ కి హైవేలో ఉంది చేసేటట్టు చేయాలి. వ్యాపారం సొంత వ్యాపారం లేదు, సొంత వ్యాపారం రెండు చేయాలి, బట్టల వ్యాపారం చేసి పెడతాం. అక్కడ ఎక్కడి నుంచి బట్టలు సంపాదించి వచ్చి మన డిస్ట్రిబ్యూట్ ఇంటికి చూడాలి. ప్రతి వాళ్ళు సూరత్కి వెళ్ళి లేకపోతే ముద్ర ఏమి కొనుక్కోలేదు కాబట్టి మన కోసం అటు కొనిపెట్టాడు పెడతాడు కొందరు దగ్గర చెప్పుడు అది ఇప్పుడు ఏం చేస్తున్నా అన్ని బట్టలు పోలీసుకు వేడే కట్టించుకుంటాం. అంటే వ్యాపారం చేసినా వృత్తి చేసినా ఏం చేసినా ఇంట్లో నా వంట నేను వండుకుంటాను, నా పెంట నా వంట కానీ అందరికీ వండుతుంది, దాంతో పాటు తగ్గుతుంది. ఇల్లు కానీ సొసైటీ కానీ అంతా కూడా ఒకరికొకరు చేసుకోవటం వల్ల బతుకున్నాయి. అయితే మన అన్నం తిప్పుకున్నప్పుడు కృతోస్మర కృతోస్మర అక్కడ కూడా ఉండాలి. పోయేటప్పుడు బతుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఎదురు అన్నం తింటున్నప్పుడు ఈ అన్నం ఎవడు మన దగ్గర ఎవరొచ్చు బయట పండించాడు, నిలవ తీసుకొచ్చాడు, వాటర్లో తీసుకొచ్చాడు, ఇంతమంది యొక్క శ్రమ ఆ ప్రయత్నం మీద వస్తుంది. ఎన్నికైనా అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటుంది ఎవరు ఉంటుంది, ఈ వర్షం కలిగించాలి, కుట్టించాలి, మొక్క పెట్టించలేదు, ఇంత కాలం జరిగిన తర్వాత మన లైఫ్ వస్తున్నాం, మనం కొనుక్కున్నాం కాబట్టి ఇది మన అన్నం అనే వస్తున్నాం. అనేక మంది విజ్ఞానంగా పనిచేయగా మన జరిగి అన్నం వస్తుంది. ఏం చేస్తారో అన్నం పొట్ట పొట్టు పొద్దున్నే పొద్దు నుంచి ఇప్పటివరకు ఎవరిదైనా సాయం డబ్బులు రకాలు లేకుండా వాళ్ళు ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఎవరికైనా ప్రకృతి పడబెట్టి కంట్రోల్ చేయగలిగితే మనకి యజ్ఞార్థం జీవితం అయిపోయినట్టు కాదు. అలాగా కిందకి పైకి పైకి కిందకి ఒక పద్దెనిమిది చక్రం అనేది అన్ని ఇంద్రుడు అనేటువంటి ఆయన చేస్తుంటారు. నారాయణుడు అంత ఉంటారు, ఇక్కడి నుంచి అంతా కూడా కథ ఉదకోపాఖ్యానం అనే కథ నారాయణ గారు మన బిహీర్లో వివరంగా రాస్తారు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ తర్వాత నేను చెప్తాను. బిహీర్లు వేస్తాను కథ మాస్టర్ సింపుల్గా ఇచ్చారు, దీన్ని చదివేస్తాను. ఇది సింబాలిక్ చదువుకోవ్యాఖ్యానం ఒక కథ సైజ్ చేసుకుంటున్నాడు కంపల్సరీగా చదువుకోవాలి. ఆ మీ యొక్క ఆది ప్రమాణాలు మూడు కథలు ఉంటాయి. ఉపమాన్య వారి అయినటువంటి ఆయన యొక్క కథ గురు శిక్షణ సమాన కథ చదువుకోవాలి. ఈ చదువుకొని అప్పుడప్పుడప్పుడు సేల్స్ చేసిన కూడా మనం కూడా సేల్స్ చేసిన మొత్తం చదువుకోవాలి. మొత్తం అంతా ఒక ధర ఇచ్చారు మాస్టర్ గారు, చిన్న సెక్రైజ్ చేసుకున్నాం. అండ్ ద లైట్ ఆఫ్ టూ ఇయర్ థింగ్స్ ఆర్ స్లోలీ డిసైడ్ అని సెకండ్ మీట్ ఇస్ గ్రో డైరెక్ట్ కనింగ్ సర్పెంట్ తక్షక డిసైపల్స్ ఫాలో సర్పెంట్ ఉదంపుడు అనేటటువంటి శిష్యుడికి గురుగారు ఇద్దరు ముందు టెస్ట్లో అయిన ఉంటారు. అయిన తర్వాత ఈ ముందుకో అనేటటువంటి రాసు రాజు దగ్గర డాబెడ్ దగ్గర రెండు శివుడు తెలిసి ఉంటాయి అడిగి పోట్రాడు వెళ్ళేసరికి లోపల ఉంటుంది అని నేను తీసుకోవాలి. ఒకరు గురి యొక్క శిష్యుడు కర్పలు చేస్తారు, కాళ్ళు కొడుకుని శుభ్రంగా శుచి చేస్తారు, కాళ్ళు కొడుకుని ప్రయత్నం జగన్ చేసుకుంటారు. నేను ఏమిటి కావాలి అమ్మ ఏ డ్రింక్స్ కావాలి లెమన్ డ్రింక్స్ డ్రింక్స్ వైఏఆర్ అంటే దీన్ని పక్షుడు అనేటువంటి ఎప్పుడు దీనికోసం పక్షుడు అంటే అంటే స్పేస్లో కన్నులు పెట్టేవాడు నేచర్ కనబడుతూ ఉంటాడు కానీ పక్షుడు అంటే తీసుకురా మనకు కూడా కన ఒక కన ఉండకపోతే సృష్టిస్తాం సార్ సృష్టి అంతా కూడా ఏంటంటుంది విశ్వం అంతా వ్యాపించి నారాయణ ఉంటాడు బాగుందో వ్యాపించారు అందులో కన్నం పెడితే మనం
You're a whole cosmos. ఇది గోల్ ఒకటి ఉంటుంది, ఆ గోల్ను పట్టేస్తాం. అయిపోయిన తర్వాత కాస్మోస్ లో మనం వెళ్దాం అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు దాని అంటే దహ అనమాట. స్పెషల్ తీసుకుంటున్నప్పుడు ఈ బాడీకి వెళ్ళే అంతే కదా, అది ఎక్కడ చూస్తున్నాను అనమాట. లోపల ఇవేం ఉండవు, అది ఉన్నంతసేపు ప్రాణశక్తి ఉన్నంతసేపు ఈ విషయాలు వేస్తాం. ప్రాణం అనేది దానికి గుణం సింహాలు. అది లేదు మన ప్రాణం జరిగినట్టు ప్రాణం జరిగింది, ఒక ప్రాణం పోయిందని అంటారు. ఇంకేమవుతుంది, విత్ఇన్ ఫ్యూ అవర్స్ ఏది పెట్టి దానిలో నిలబడి మారబడుతుంది. ఫిజికల్ బెల్లోకి వీళ్ళు నీళ్ళలోకి వాటర్ వాటర్లోకి తగ్గుతాయి మీరు. అదే ఇయర్లో ఫస్ట్ ఏం చేస్తారో తల్లి మంత్రం ఉంటాయి. వాటర్ టు వాటర్ ఇయర్ టు ఇయర్ అంటే తల్లి మంత్రాలు అవి చదువుతారు. ఏ పంచస్వధికరణేషు అక్కడి నుంచి పట్టుకుని వస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాను. పట్టుకుని ఎంతోసేపు ఉండేటువంటి డ్యాన్స్ చేసేదాన్ని ఏమన్నా కాదు, నాకు ఉండే ప్రాణం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజులో బాగా హైయెస్ట్ ప్రాణశక్తి అంటే డబ్బులు లేకపోవడం వల్ల వాడు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే హ్యూమన్ టు హ్యూమన్ బీయింగ్ రిలేషన్షిప్ కంటే మనీ యొక్క రిలేషన్షిప్ డామినేట్ చేసేస్తుంది. ఒక కలియుగంలో ఒక దరఖాస్తుంది అయిన తర్వాత ఇక తీసుకోవడానికి మధ్యలో ఒక కాలం ఉంటుంది అనబడ గౌరవ పెట్టినప్పుడు ఆలోచన వెంటనే వస్తుంది. ఎందుకు వస్తాయినా గ్రామ కొరాడు కదా ఆయన నటిస్తాడు. కేసుకృష్ణం పైన అన్నంలో పెట్టింది వేరే నీ వందలు లోకమని అంతా కంటారు, ఉదకోపేకం అంతా కంటారు. అప్పుడు రాజంటాడు ఈ శాపం ఇచ్చే ఉపకమం చేసి దానికి తప్పు చెప్తే అప్పుడు వాడు చెప్తాడు మరి మా పరుపులు దారుణంగా ఉంటాయి కానీ వాటి వాటికి తీసుకోవడం మొత్తానికి ఇతర దక్షిణ పనులు సమాచారం పడుకొస్తుంది. పడుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని సంజయవంతంతో పాడు ఒక రావణాసుడు దగ్గర నుంచి రావణాసుడు ఆత్మీయంగా తెచ్చి ఏం చేశాడు సంజయవంతానికి ఇంట్లో వినాయకుడు కరెక్ట్ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ పెట్టాడు గోకర్ణం మహాపవిత్రమైనటువంటి గోకర్ణం అంత దాన్ని వెళ్ళి పుట్టిందేవాళ్ళకి అప్రాణించిన సరే శాతం అన్ని పాపం కూడా అట్లా కరం అయితే కర్ణాటకం పోగల క్షేత్రం మన దగ్గరే కాబట్టి ఏమైనా లైబ్రరీ తీసి కాలేజ్ తీసుకోవాలి జీవితంలో సంస్కృతిగా ఉంటుంది. పెద్ద రాష్ట్రం ఉండదు వెళ్ళి ఆలయంలో కూడా సంస్కృతిగా ఉండాలి. ఈ పెంపుకల ద్వారా మనీ నీకు తెలియ చక్కగా ఉండదు చేయదని చేయదని చేసుకోవాలి. అది అంత క్లీన్ మోడల్ అనుకోండి మీకు వచ్చే అలాగే ఉన్నాము క్షేత్ర క్షేత్ర స్మరిస్తేనే పవర్ పోతాయి అక్కడ పిలిచారు టైం గుర్తించారు శుద్ధిని తెచ్చాడు విషయం ఎంతో అదే ఈయన సంజయవంతానికి పక్షుడు ఇక్కడ ఉండాలి. పక్షుడు ఎక్కడ ఉంటారు నాగరం తీసుకో ఈ ఉదయం కూడా వాడు ఎలా చెప్పారు మేము కూడా చెప్తున్నాం కదా తక్షణంగా డిసైడ్ ఫాలో ద సర్పెంట్ ఈ ఎంటర్స్ ద హోల్ అండ్ గోస్ డౌన్ టు ది హోల్ ద సర్పెంట్స్ నాగరవకానికి. And he finds two ladies waving the glass in black and white. Nagalokan Gandhanakadi, Idharu Adhavadu, black and white. Sorry, Chiraram Nesudha, black, white, white, and day and night.
టైల్స్ ఉంటాయి ఇంట్లో దానికి వల్ల ఎలక్ట్రిక్ టైల్స్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి సూపర్ He also found six kumaras who are rotating the wheel of 12 spokes. Aru kumara kusuni, 12 spokes. Kalgi net vato chakvaru aru kusuni. Aru kusuni. Aru kusuni. 12 kusuni. Kalgi arda kusuni. Kalgi arda kusuni. Then he finds Indra riding on the back of the horse. Akkada Indra goram nirakam. Goram nirakam pranksha. He seeks the aid of Indra to get the light of the earrings. Shiva ki sambandhi chanapati kana avaranavu. Indra ni request chesukunnadu. And the advice of Indra, he is in the form of Parjanya. The disciple blows the tail of the horse. Horse yoga. Gogal is over one. Horse yoga gaga yoga to be mola dharma. Dhanu shakur to be mola dharma. Mola, and I mentioned to Dhanu shakur. అంతా చాలా హై సింబాలిజం ఉండేది బిగ్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వీల్స్ ఆఫ్ ద హార్స్ అండ్ ద సర్పెంట్స్ ఆర్ వాంక్విష్డ్ ఎవరైతే అక్కడ సాధారణ ప్రకారం ఓంకారాన్ని చెప్పి మనం మూలాధారాన్ని చెప్తున్నాం మనలో ఉండేటువంటి లోయ రెన్షిస్ కూడా ఉన్నాయి లోయగా ఉండే థాట్స్ ఉంటాయి కదా అంత శాస్త్రీయ స్మంతలు స్కార్పియోలో అన్ని వ్యవహారాలు వచ్చాయి సరిసేసి మనోని విషమించిపో ఆలోచన వచ్చేసి నారాయణ గారికి ఇంత మంచి ఆలోచన చేయాలని శుభ్రంగా మంచి మంచి ఆలోచనలు ఆడుకోవడం ఒకరు ఒక సాయం చేసుకోవడం ఎగియగా చేయడం కొంతమంది అంటే పొద్దున్న 4 గంటలకు వేసి స్నానాలను చేయటం గోదాదేవి పూజ పొద్దున్నే మాసం ఆఫీసర్ మాసంలో రకాలు రికాలు చేసుకోవడం ఏమి ఉంటాయి అన్నమాట ఈ రోజు చలిగాలంగా పొద్దున్న స్నానం చేస్తారు వేసవిగా కూడా పొద్దున్న లేనివాడు కూడా మిస్టేక్ ఇష్టం ఉన్నవాడు తక్షణ రిటర్న్స్ ద రింగ్స్ డిసైపుల్ సిక్స్ అండ్ హాఫ్ బ్యాగ్ అండ్ రిటర్న్స్ ప్లేస్ గురు ఓన్లీ టు హ్యాండ్ ఓవర్ హిస్ రింగ్స్ టు హిస్ వైఫ్ ద డిసైపుల్ ఇస్ బోర్న్ విత్ సెవెన్ స్టేజెస్ అస్ ఎ సన్ Surveys to meditate upon the whole area and identify himself as a disciple in this story. This works as a big sacrament, symbolizing the journey of the disciple that contains all the secret truths of the path of the spiritual path. It is in Kashmir Bible, Yoga, Shlokamana Dhangrayanke, reveal it. సింబాలిజం అంతా కాస్మిక్ ఫైర్ ఫైర్ రిఫ్లెక్షన్ ఎలక్ట్రిక్ ఫైర్ అని ఫైర్ ఆయన పెట్టాడు 2000 పేజీ వస్తాం అక్కడ కాస్మిక్ ఫైర్ ఫైర్ రిఫ్లెక్షన్ సోలార్ ఫైర్ ఫైర్స్ ఈ ఫైర్స్ కలర్ కూడా మీకు సింబాలిజం అంతా కూడా మెడిటేట్ చేయాలి ఏమి అప్పుడు ఓన్లీ వదులుకోకుండా గౌరుడు మాసం అని చదువుకుంటే నారాయణ చెప్పారు నాకు ఆయన శిష్యుడు అనుకోవడానికి గురువారం ఒకసారి చెప్పడం ఆయన మహాభారతం ఆదిపరం సంస్కృతం చదవగలిగితే వ్యాసభారతం చదువుకోవచ్చు తెలుగు వస్తే మనకి మీరు ట్రాన్స్లేట్ చేసిన ఇవన్నీ ఎందుకు శుభ్ర పద్యాల పాఠం ఏంటంటే తెలుగులోకి వచ్చినలో ట్రాన్స్లేట్ చేసినటువంటి పుస్తకాలు ఈ ఉదంకో వాక్యాన్ని ఒక్కదాని యొక్క సీక్రెట్స్ మొత్తం అంతా కూడా పద్యాలు చదివి శ్లోకాలు చదివి అర్థం చెప్పడానికి సుమారుగా పడుతున్నాయి కథ విడిచాం కదా పోయిందా 2 అవర్స్ బిఫోర్ సన్ రైజ్ ఇస్ కాల్డ్
ట్రూ స్పిరిచువల్ టైం ఆఫ్ ద డే. మొదలు 4 నుంచి 6 అంటే సూర్యోదయం అంటూ ముందుండే దాన్ని రామీ ముహూర్తం అంటే ప్రాక్టీస్ ఇన్ స్పిరిచువలిజం అట్ దిస్ టైం ఈ స్ట్రెస్ పొద్దున్న నుంచి ఆ టైం ఈ ఉపాసనలో మంత్రాలు చేయటం లేదని చెప్పిన కష్టం ఎవరు కూడా తెలియవారు కష్టపడని ఆయన మార్పును సింగ్యులర్ చేశారు. అందువల్ల 6 గంటలకే బ్రేక్ చేయడం 4 గంటలకి నెలవారని దాని గురించి స్నానం చేసేటప్పుడు వేరే ఒక సాగు చేస్తారు. మీరు అందరూ వచ్చేసరికి మీరు దుకాణం కట్టేస్తే ఆయన ఒక ప్రభుత్వం కనిపిస్తారు. అంచేత డిసైపుల్ గెట్స్ ఇన్ ద కోఆపరేషన్ విత్ దేవాస్ ఫర్ ప్రిపరేషన్ సబ్ కాన్షియస్ స్లీపింగ్ సోల్స్ రిసీవ్ ది సోల్ ఆఫ్ దేవాస్. అంచేత 4 నుంచి 6 వరకు దేవతలు సూర్యోదయం సూర్యుడు ఉండేటువంటి దేవతలతో మనతో ఉండేటువంటి కాంటాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి దేవతలు పనిచేస్తుంటారు. మనతో పాటు దేవతలకు ఒక భాష ఉంటుంది, మనకు ఒక భాష ఉంటుంది. దేవతను కానీ మీతో వారంటే దేవతల భాషను మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం భాష కూడా పొద్దున్న 4 నుంచి 6 వరకు దేవతలు నేర్పిస్తారు. అరుణం అంటే 5 రకములైన అరుణం వస్తాయి. అవగాహన ఒక అరుణం వస్తుంది, స్నానం చేసినప్పుడు ఒక అరుణం వస్తుంది, కాలకృత్యాలు తీసుకున్నప్పుడు అరుణం వస్తుంది, సూర్యదేవ కేంద్రం ఒక కారణం వస్తుంది. అరుణం యొక్క మనం చెప్పలేదా 5 రకములు ఎందుకంటే నేను చెప్పాను అరుణం లేదు నా ఫోన్లో లేదు పోయి దీన్ని బాగా డీటెయిల్గా కావాలంటే సింపుల్గా ఒక చిన్న పుస్తకం ఉంది. ఈ 4 to 6 hours వెళ్ళి దేవతలాపన చేసి మన నిర్ణయం యొక్క కాంక్షమైనటువంటి దాన్ని దానినే సాగించారు అరవింద్ యొక్క నిర్ణయం రాశారు, తారగారు తెలుగులో రాశారు. అరవింద్ తెలుసుకోవాలి జస్ట్ ఈ 4 to 6 ఏం జరుగుతుంది కావాలని తెలుసుకోవాలి. సచివంతో అనేటువంటి మోదీ కర్మ పరిస్థితి కూడా మనలో ఉండే సైట్ అనేటువంటి దేవత ఎన్ని తీసుకుని పొద్దున్న ఏమిటో దేవరాని తెలియదు. రోజు పోయిన తర్వాత ప్రతి క్షణం అందులో జరుగుతూ ఏజీ లేదు ఏజీ ఏం చేస్తారు బీఎస్సీ పాపలు 2 గంటలకి గుర్తుంటాయి, గుర్తుంటాయి ఇప్పుడు సార్ అయినా సరే నీ కూర్పు కూర్చుని లెక్క చెప్తా ఉంటున్నాను మొత్తం గుర్తుంటుంది ఎక్కడ ఉంటాయి. డెబ్బై 2 ఇప్పుడు జరుగు పుస్తకాలు 2 చదివారు, ఒకటి 2 పేజీలు ఇప్పుడు కూడా జాతీయ గురించి ఏదైనా చెప్పగానే పుస్తకాలు డీటెయిల్స్ వచ్చేస్తుంది డౌన్లోడ్ ఇలా కొత్తది కంప్యూటర్ డౌన్లోడ్ అవుతూ క్లౌడ్ స్టోర్ అవుతుంది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు కావాలంటే డౌన్లోడ్ ఆ శక్తి సాధించారు అర్థం అవడం కోసం అమ్మవారి సాహిత్యం అంటే ఏమిటి అమ్మవారు అర్థం అవడం కోసం కస్మోత్సవం అంటే దేవతలతో పాటు వస్తుంది, దేవతలతో పాటు పొద్దున్నే డాన్ అనేటువంటి తీసుకొస్తున్నాడు, సూర్యోదయం అని తీసుకొస్తున్నాడు సాహిత్యం. ది సెవెన్ లార్డ్స్ ఆఫ్ ఫ్లేమ్ ఆర్ సెట్ టు చాంట్ ది ప్రేయర్స్ టు సన్ గాడ్ ఇన్ ఎ లోవర్ టోన్ అట్ ద స్కై. సప్తర్షులు పొద్దున్న సూర్యోదయ కాలంలో భక్తి విజయానికి సూర్యుడు వచ్చి స్తోత్రం చేస్తారు. The rays of God, which is our solar system, the passage of animals and to celestial bodies, is a spiritual fact. Namaki, samasya manandu dhanasya lo surudu ventunala unde ette kutti time ede ette mavaro. Then, dhanu vasa. Yavadakki, rapodhana shankara anki, hinduvala mariyam, shankara anki, pratalva anki, hindi, yavadakki, December aswayam kaiwa. 22 డిసెంబర్ నుంచి 19 జనవరి వరకు ఉండే కాలాన్ని మకరం అది 6 నుంచి 8 వరకు పొద్దున ఉండేటువంటి టైం ఎటువంటిలో
పొద్దున అన్ని చేసినప్పుడు సంవత్సరం మొత్తంలో దేవతలకు పెట్టాయి. దేవతలకి పొద్దున టైం రాణి ముహూర్తం 4 నిమిషాలు, నాకు పొద్దున 4 నిమిషాలు మీద అందుకు శాస్త్రం చాలా. ఈ 4 నుంచి 6 నుంచి 3 లక్షలు కూడా ఇంట్లో ఉండేటటువంటి ఒక్కొక్క ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ మూన్కి వాటికి కనెక్షన్స్ కూడా ఉన్నాయి. కొంచెం మనం డీటెయిల్గా మనం శ్రీనివాస్